హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజ వైద్యం. ఈరోజు చెప్పే విషయం వింటే మీరు చాలా షాకింగ్గా ఫీల్ అవుతారనమాట. సో అంత డేంజరస్ అయితే ఈరోజు చూసామన్నమాట. ఇంకా టైటిల్ ఆల్రెడీ చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా ఈ పాముని ఎక్కడ చూసాము, ఎలా మా ఇంటి అవుట్ సైడ్ మొక్కల దగ్గర ఎలా కనిపించింది, ఇంకా మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తాను. ఎందుకంటే సడన్గా మనకు సేమ్గా కనిపిస్తుంది కాబట్టి అంత తొందరగా మనం కనిపెట్టలేము. కొన్నిసార్లు మనం కొన్నిటిని చూసి ఉంటేనే నెక్స్ట్ మనం ప్రికాషన్ అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే తొందరగా మనము ప్రికాషన్ అంటే జాగ్రత్తలు తీసుకోవటానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ అయితే మేము ఫస్ట్ అయితే ఇంటి అవుట్ సైడ్ కాంపౌండ్లోనే పాము అయితే చూడలేదు. ఈ పాము వచ్చేసి మా ఇంటి అవుట్ సైడ్ టోటల్గా ఓపెన్ ప్లేస్ అయితే ఉందన్నమాట. సైట్లు ఇవన్నీ కొన్ని ఓపెన్గా వదిలేసి ఉంటారు కదా, ఇంకా బిల్డింగ్స్ ఏవి సైడ్లో ఇళ్లలేమి అవ్వలేదు. అంటే కొంచెం పెద్ద పెద్ద సైట్స్ అలాగే ఉంటాయి కదా, ఖాళీ స్థలం ఎక్కువగా ఉందన్నమాట. సో అక్కడే మాకు ఇలా నైట్ అయితే కనిపించింది. అండ్ ఇది కూడా మేమైతే చూడలేదు, పక్కింట్లో ఉన్న వాళ్ళు సో మాకు చెప్పారనమాట. ఇక్కడ రక్తపింజరి అంటే రసల్ వైపర్ అని కూడా అంటారు, చాలా డేంజరస్ పాము. సో కనిపించింది చూడండి అని చెప్పారు. అందుకనే సడన్గా మేమైతే అవుట్ సైడ్ 11 o'clock అయింది నైట్ అయితే. సో వచ్చి చూస్తే అక్కడ అన్నీ కూడా ఎండిన ఆకులు మాన్లు అన్నీ కొట్టివేసినవి పడేసి ఉంటారు కదా. సో అక్కడ సడన్గా ఈ చుట్టుకీ కుక్క అనేది అయితే ఉంది, సో పెంచిన కుక్క. సో ఆ కుక్క ఈ పాము ఇలా రోడ్ క్రాస్ చేసి ఉండటం చూసింది, అందుకనే సౌండ్ చేసి మాకైతే హెచ్చరించిందనమాట. అలా ఎప్పుడైనా అవి పాములు ఏవైనా వింతగా చూసినట్లయితే సౌండ్ చేస్తాయి. సో అప్పుడు ఏమో ఈ కుక్కకి కనిపించింది అని చెప్పి సో అవుట్ సైడ్ వస్తే ఏదో ఒక వింత అయితే జరిగి ఉంటుంది. సో అందుకనే మా ఇంటి పక్కలో ఉన్న ఆంటీ అంకల్ వాళ్ళైతే ఎప్పుడూ ఈ కుక్కని గమనిస్తూ ఉంటారనమాట, ఇలా సౌండ్ చేసిందంటే ఏవైనా పాములు ఇలా కనిపిస్తాయని. సో అందుకనే ఇమ్మీడియట్గా వచ్చి చూసినప్పుడు ఈ పాము అయితే రోడ్ క్రాసింగ్ చేస్తూ ఉందన్నమాట. సో అందుకనే ఎక్కడ వెళ్ళింది అని టార్చ్ లైట్ వేసి చూస్తే ఇలా ఆ చెట్ల మిడిల్లో దాక్కునుంది. అందుకనే మాకు కూడా పిలిచారనమాట. మాది అలాగే పక్కింట్లో ఉన్న ఆంటీ అంకల్ వాళ్ళది కార్నర్ హౌస్, అంటే చాలా ఫస్ట్కే హౌస్ వస్తుంది కాబట్టి ఇలాంటి రోడ్ సైడ్లో వచ్చే పాములు ఇలాంటివి ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో నైట్ 1 o'clock వరకు చూస్తూనే ఉన్నాము. పొదల్లో అయితే ఆ పాము ఉంది, చుట్టేసుకుని టార్చ్ లైట్కి బాగా పట్టి పట్టీలుగా కనిపిస్తోంది, పైన డైమండ్ షేప్ అలాంటిది. అండ్ నెక్స్ట్ మరి లోపలికి వచ్చేసాము, అక్కడే చాలాసేపు అలాగే ఉంది కాబట్టి. సో మరీ 12 అది ఎవరు లేకున్నప్పుడు నిదానంగా రోడ్ క్రాస్ చేసి మరి వేరే సైట్ అలా వెళ్ళిపోతుంది. సో మేము కూడా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలని సో అనుకుని ఇంకా అక్కడే ఉండి వచ్చేసాము. మరి కుక్క సౌండ్ చేసినప్పుడు చూస్తే నీట్గా మరి ఆ రోడ్ పైన ఎక్కటానికి ట్రై చేస్తూ ఉంది, అంటే వేరే దగ్గర ఎక్కడో పిల్లలంతా కూడా వేసిందనమాట. సో అందుకనే అక్కడక్కడ వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా కుక్క ఆపినందుకు మేము కూడా వీడియోని అయితే తీసాము. చూసారు కదా ఎంత క్లియర్గా నిదానంగా ఆ పాము వెళ్తోందో. ఇంకా అక్కడే ఉంటే డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వచ్చేసాము. సో నైట్ అంతా కూడా ఆ పామును చూసి కలలో అంతా కూడా ఈ పామే కాడిస్తున్న విధంగా వచ్చింది. ఎందుకంటే చాలా డేంజరస్ పాము అన్నమాట, చాలా విషం ఉన్న పాము, 4 డేంజరస్ పాము అన్నమాట, 4th డేంజరస్ స్నేక్ అన్నమాట. సో వేరే పాములు కొరికినట్లయితే వాటికి మెడిసిన్ అయితే ఉంది. సో ఈ పాము కొరికిన వెంటనే ఒక 30-15 minutes చనిపోతారంట, అంటే అంత డేంజరస్ ఈ పాము కొరికినట్లయితే. సో కొడుక మండల అని కన్నడలో అంటారు, తెలుగులో అయితే రక్తపింజరి అని. ఈ పాము కాటు అయితే డైరెక్ట్గా ఎముకలకే కొరుకుతుంది. సో ఆ కొరికిన ప్లేస్ నుంచి కూడా ఇంకా నిదానంగా మెల్లిగా కొరికిన ప్లేస్ నుంచి అంతా
కుళ్ళుకుంటూ వెళ్తుందన్నమాట. బాడీ మొత్తంగా కుళ్ళిపోయి తొందరగా డ్యామేజ్ అయిపోతుందన్నమాట బాడీ పార్ట్స్ అంతా కూడా. సో అందుకనే కన్నడలో కొడుకు మండల అని పెట్టారు. ఇలా రక్తం అంతా కూడా ఫ్లో అవ్వకుండా ఆగిపోతుంది. సో ఈ విధంగా అయితే ఈ పాము చాలా డేంజరస్గా కాటు వేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా చూసుంటే మనం కూడా జాగ్రత్తగా దూరంగా నిలబడి అది వెళ్ళిన తర్వాత పోవచ్చు. సో ఇలా ఇంత డేంజరస్ ఉంది కాబట్టి నైట్ అంతా చూసి సో ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటుంది, ఎందుకు డిస్టర్బ్ చేయాలని వచ్చేసాము. సో ఇంకా సరే ఎక్కడో వెళ్ళిపోయింది, ఇంకా హ్యాపీగా మనం మొక్కలు అన్నీ కూడా చూసుకోవచ్చని. ఇంకా 2-3 డేస్ అయిన తర్వాత అయితే ఎక్కడ కనిపించలేదు కాబట్టి హ్యాపీగా అవుట్ సైడ్ విత్తనాలు కొంచెం నేతి బీరకాయ లూఫో నుంచి అయితే లైన్గా వచ్చాయి, సర్ప్రైజింగ్గా అని చూపించాను కదా. అవి అవుట్ సైడ్ నాటాం కదా, మంచిగా అన్ని తీగలు వచ్చాయన్నమాట. వాటికి దారాలు కట్టడానికి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడే బాగా చెట్లు మాకు ఎంత ప్రేమ ఉందంటే చెట్ల పిచ్చి అనే చెప్పొచ్చు. సో హ్యాపీగా అక్కడ చూసుకుంటూ వాటికి తాడులు కట్టుకుంటూ ఉన్నాం కదా. సో అక్కడ అంతా మేము చూసాము, ఏమీ కనిపించలేదు. సో అందుకనే ఎప్పుడూ అక్కడ వెళ్తూ ఉంటాం కాబట్టి నీళ్లు అన్నీ వేస్తూ ఉంటాం కదా. సో అక్కడ ఏమీ డేంజరస్ లేదనే వెళ్ళాము. అంటే ఈ ఫీలింగ్ ఏమీ ఉండలేదన్నమాట పాము వస్తుంది అక్కడ అని. సో అప్పుడు ఉన్నప్పుడు నెక్స్ట్ ఎక్కడ మాకు ఈ పాము కనిపించిందంటే మా అమ్మ అన్నిటికీ దారాలు కడుతుందన్నమాట. నేను ఇంకా మెక్సికన్ మొక్క అయితే అంతా ఎండిపోయింది, చాలా కొమ్మలు కొమ్మలుగా డ్రై అయిపోయింది కదా. సో ఆ కట్టెలను అంతా కూడా తీసి అవుట్ సైడ్ వేస్తూ ఉన్నాను. సో అక్కడ తీసేటప్పుడు నేనైతే పారేయటానికి వెళ్ళాను కదా. సో అప్పుడే మా అమ్మ చూసి సో నీ సైడ్లోనే పాము వెళ్తోంది, జాగ్రత్త అవుట్ సైడ్ వచ్చాయని చెప్పినందుకు అలాగే స్టాప్ అయిపోయాను. సో అది చాలా స్లో మూమెంట్గా వెళ్ళేటప్పుడు చూసి మా అమ్మకైతే మైండ్ షాక్ అయిపోయి సో తొందరగా నాకైతే పిలవటానికి కూడా తొందరగా నోరు రావట్లేదు పాము ఉందని చెప్పి. సో ఇంకా సడన్గా సైడ్లో ఉన్నప్పుడు చెప్పినట్లయితే మా చెల్లి వచ్చి మొబైల్ తీసుకుని వచ్చి షూట్ చేసింది వీడియో అంతా కూడా. సో తర్వాత మేము రెస్క్యూ వాళ్ళకి ఫోన్ చేసి మా అన్నయ్య మా డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా పిలిపించి ఆ పాము ఉండే ప్లేస్లోనే మేము కూడా దూరం నుంచే వాచ్ చేస్తూ ఉన్నామన్నమాట, ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండే విధంగా చూస్తూ ఉన్నాము. సో వాళ్ళకి కాల్ చేసిన వెంటనే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా చాలా డేంజరస్ పాము అని చెప్పి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వచ్చి క్లియర్ చేశారు. సో ఎక్కడైనా ఇలాంటి పాములు ఏవైనా కనిపిస్తే ఎంత డేంజరస్ ఉన్నా మీరు కూడా దూరంగా ఉండి సో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, పాములు పట్టే వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. ఇంకా ఈ పాము అయితే చాలా పెద్ద సైజు ఉందంట, పట్టిన వాళ్ళే చెప్పారనమాట. ఇంకా ఇంత సైజు ఉందంటే చాలా ఎక్కువగానే పిల్లలు అయితే వేసే ఉంటుంది. ఇంత సైజు ఉందంటే 50-60 వరకు అయితే పిల్లలు వేస్తుందంట. ఇంకొకటి ఏంటంటే గుడ్లు పెట్టకుండా డైరెక్ట్గా పిల్లలే కనేస్తుంది. సో దట్ ఇలాంటి పెద్ద సైజు ఉన్న రక్తపింజర ఎక్కడైనా ఉంటే వీటి పిల్లలు కూడా ఉంటాయి. సో అక్కడక్కడ మనం చూస్తూనే మనం ఏవైనా కానీ పనులు చేసుకోవాలి. ఇంకా ఈ పాము అయితే చాలా కుక్కర్ లాగా సౌండ్ అయితే చేస్తుందంట.
సో అన్న అయితే చెప్పారనమాట ఇది కుక్కర్ లాగా సౌండ్ చేస్తుంది అని. మేమైతే ఇంకా ఇది ఏమీ సౌండ్ చేయట్లేదు కదా, సౌండ్ చేయదేమో అని, లేదు వాటికి కోపంగా అనిపిస్తే ఏమైనా మనకు హాని చేస్తూ ఉన్నారనిపిస్తే అది సౌండ్ చేస్తుందంట, సో దగ్గరికి రాకుండా రక్షించుకోవటానికి. సో అందుకనే చూస్తే లాస్ట్కి సౌండ్ చేసింది, బట్ వీడియో ఎక్కువగా అయిపోయాయి కాబట్టి స్టాప్ అయిపోయింది. బట్ చాలా ఎక్కువగానే సౌండ్ చేసింది. పుణ్యం కొద్దీ ఎక్కువగా స్పీడ్గా కాకుండా కొంచెం అక్కడక్కడే స్లోగా వెళ్ళి నిదానంగా లేట్గానే, అంటే 1:00కి చూసిన తర్వాత పిలిచాము కదా, 4 గంటలు అయితే అయ్యింది పట్టించడానికి. ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా స్లోగా అక్కడక్కడే తిరిగి ఎలాగో పట్టుకుని వెళ్ళారనమాట. సో ఈ విధంగా అయితే రెస్క్యూ అయితే చేశాము. సో ఎందుకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా షేర్ చేస్తూ ఉన్నానంటే, ఇప్పుడు చాలా వర్షాకాలం కాబట్టి వర్షం పడేటప్పుడు ఈ పాములు పిల్లలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటి మొక్కలు ఏమైనా ఉన్నా కూడా మనకు ఇళ్లలోకి రావు, చెట్లు ఉండే ప్లేస్లో కూడా రావు. ఎక్కడైనా ఇలా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి ఎక్కడైనా ఇళ్ళు కట్టేటప్పుడు భూములు అవన్నీ తవ్వుతూ ఉంటారు కదా, సో అడవిలాగా ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో నుండి ఇలా కాంపౌండ్లు ఇళ్లల్లోకి వస్తాయి అంతేకాని పాములు అవే పనిగా చెట్లు పెంచారని రావు. సో నార్మల్గా క్లీన్గా ఉన్నా కూడా ఇండ్లు చాలా మంచిగా ఉన్నా కూడా, సో చెట్లు ఏమీ లేకున్నా ఉన్నా కూడా వాషింగ్ మిషన్లో వాటర్ ట్యాంక్లో అంతా కూడా ఈ పాము కనిపించిందంట. సో కొందరికి అయితే చెట్లు ఎక్కువగా పెంచారు కదా పాములు వస్తాయేమో అని భయం పెడుతూ ఉంటారు, ఇంకా వాళ్ళకి భయం కూడా ఉంటుంది, అందుకనే కొందరు ఇళ్లల్లో మొక్కలంటే పాములు వస్తాయని భయం ఉంటుంది. సో అలా ఏమీ లేదు, మనం పెంచేటప్పుడు నీట్గా కింద కనిపించే విధంగా భూమి బాగా నేల కనిపించే విధంగా ఉంటే మొక్కలు ఏ పాములు ఏవి రావు. సో వాటికి అవి ఇలా అవుట్ సైడ్ ఉంటే మాత్రం వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అయినంత మన జాగ్రత్తలో మనం ఉంటే ఏవి రావు. ఎక్కడైనా ఇలా పాములు అవి కనిపిస్తే రెస్క్యూ వాళ్ళకి పిలిపించి పట్టియండి, అంతేకాని చంపేయటం కానీ రాళ్ళు విసరటం ఇలాంటివి చేయకండి. సో అవి కూడా మనకు ఏవైనా హాని చేయాలి అని ఏమీ ఉండవు, వాటి రక్షణకు అవి వెళ్తూ ఉంటాయి. మేము కూడా సడన్గా చూసినప్పుడు నిలబడినట్లయితే వాటికి అవి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి డేంజరస్ పాము మీరు ఉన్న చోటు ఎక్కడైనా కనిపిస్తే, సో ఇలా మచ్చలు మచ్చలుగా ఉంటుంది చూడండి, కొండ చిలువు వేరేలాగా ఉంటుంది, బట్ ఇది రక్తపింజలికి ఇలా షేప్స్ అనేవి ఉంటాయి. సో కనిపించినట్లయితే పట్టి చేయండి, బట్ అక్కడక్కడే ఉంటే మీ కాంపౌండ్ కానీ ఎక్కడైనా చుట్టుపక్కల వస్తూ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే, సో ఎవరికైనా కొరకొచ్చు కూడా, సో హాని చేయొచ్చు. అందుకనే కనిపించింది కాబట్టి ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి పట్టించేసాము. ఇంకా తర్వాత వీళ్ళు నీళ్ళ దగ్గర వదిలిన వీడియో కూడా పంపించారు, ఇలా జనాలు లేని ప్లేస్లో ఎక్కువగా నీళ్లు ఇంకా మానులు చెట్లు ఉంటాయి కదా, సో అలాంటి ప్లేస్లో వదిలేశారు. సో ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూసారు కదా, చూసారు కదా పాము ఎంత దగ్గర నుంచి కనిపించింది అనేది. మేమైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి పాము అయితే చూసాము. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.